నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం ఎర్ర చందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ వనము నాలుగు నందు ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనక గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల తులారాజ్ రాజ్ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరిహి ఓ గురు బ్రహ్మ గురు విష్ణుः గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ దస్మై శ్రీ గురవే నమ ॐ गणाम् त्वा गणपतिगम् हवामहेः कविं गवीणान् उपमस्रपस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्नोतिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवदे धेनामभित्रिवून् श्रीगुर्भ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो नमः वाग्देवी महासरस्वत्यै नमः రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెలకి తులారాశి రాశి ఫలితాలు ఈ నెలలో నవంబర్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క గ్రహం యొక్క సంచారం మారబోతూ ఉన్నది అది అన్ని రాసుల మీద దాని యొక్క ప్రభావం కనపడుతుంది అది గురువు గారు రాసి మార్పిడి జరగబోతుంది గురువుగారికి ఆయన పెద్ద గ్రహం శుభగ్రహం కనుక ఆయన రాశి మార్పిడి చాలామందికి ఈ నవంబర్ ఇరవయో తారీఖు నుంచి కొన్ని మార్పులు సంభవిస్తాయి మంచి విశేషాలు ఉన్నాయి అవి మనం ఒక్కొక్క రాశిని చూసి మనం చెప్పుకుంటున్నాం చాలామంది పెద్దలందరూ కూడా ఈ రాశి గురువుగారు రాశి మార్పిడికి కొన్ని వీడియోలు ఆల్రెడీ పెట్టేసే ఉన్నారు అయితే మనం మాత్రం ఆ ఒక్క గురువుగారి గురించి వీడియోలు మనం పెట్టలేదు ఎందుకనంటే మన భావన రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ నెలలో ఏ ఏ యొక్క గ్రహ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పుకునేటప్పుడు గురువు యొక్క ఫలితాలు కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి ప్రత్యేకించి దాన్ని వీడియోలు పెట్టనవసరం లేదని మనం భావించుకున్నాం మీరందరూ కూడా దాన్ని ఆమోదించారు మన యొక్క ప్రేక్షక మహాశైలు అందరూ కూడా శ్రోతలందరూ కూడా ఆమోదించారు కాబట్టి అది పెట్టకుండా రాశి ఫలితాల్లోనే గురువు యొక్క మార్పిడిని గురించి మనం చెప్పుకోబోతూ ఉన్నాం అలాగే ఇప్పుడు గురువుగారి గురించి గురుగారు రాశి మార్పు చెందబోతున్నది గారే కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం గురువుగారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వారికి మకర రాశి ఏమవుతుందండి నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశి అధిపతి అయినటువంటి యొక్క తులారాశి వారికి గురువుగారు మూడు ఆరు వాడు అవుతాడు మూడు ఆరు అంటే తృతీయ షష్టాధిపతి అంటే ధనుర్ రాశికి అక్కడ మీనరాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మూడు ఆరు వాడు ఆయన నా నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అంటే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇరవయో తారీఖు వరకు కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మీరు పొందుతూ ఉన్నాం ఈ యొక్క తులారాశి వారు రేపు ఇరవయో తారీఖు నవంబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా గురువు గారు ఇప్పుడు ఇరవై తారీఖు తర్వాత ఐదింట సంచారం చేయబోతూ ఉన్నారు అంటే కుంభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు ఆ కుంభరాశిలో అంటే అదేమైంది ఐదవ రాశి అయింది అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నవాడు మాకు ఏం పెద్ద ఉపయోగపడతాడండి అని ఒక సంశయం మనకి రాక తప్పదు అది కరెక్టే ఆ సంశయం నిజమే దాంట్లో ఎంతవరకు ఉపయోగపడతాడు అనేటువంటి క్వశ్చన్ మార్క్ అంటే కొంత ఉపయోగపడకపోవచ్చు అనేటువంటిది సమాధానం కానీ అంతతోటి మనం ఆగిపోవటం లేదు ఇంకా దాని గురించి తెలుసుకునేటువంటి చాలా లోతైన భావాలు ఉన్నాయి ఏమిటి ఆ లోతైన భావాలు అని చెప్పినానంటే ఐదు అంటే ఐదింట కనుక సంచారం చేస్తూ ఉంటే శాస్త్రంలో ఒక చోట చెప్పింది ఏం చెప్పారంటే గురువు గనక గోచార గురువు ఐదింట అంటే మీ రాశిది తులారాశి అనుకోండి తులారాశికి ఐదవ రాశిలో కనుక గురువుగారు గోచార గురువు సంచారం చేస్తూ ఉంటే అంటే తులా వృష్ికం ధనుస్సు మకరం కుంభం అంటే మీ రాశి నుంచి కుంభరాశి ఐదవ రాశి అయింది కాబట్టి అలాంటి ఐదవ రాశిలో కనుక గురువుగారు సంచారం చేస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రం విశారు ఇందాక లోహమూర్తిగా అనుకుని మనం రివర్స్లో చెప్పుకున్నాం కానీ ఇప్పుడు అది కాదు సంపదలను ఇస్తాడు అనేటువంటిది చెప్పుకోక తప్పదు ఈ శాస్త్రం ప్రకారం అన్నీ చదువుకోవాలి మనం అన్నీ చదువుకుని అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు రాజు ఫలితాలు మనం చెప్పుకోవాలి అది కరెక్ట్ అయినటువంటి యొక్క రాజు ఫలితాలన్నీ అని సవినయంగా మనం చేస్తున్నా కాబట్టి ఇప్పుడు గురువుగారు మనకి లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సంపదలను ఇస్తాడు అని శాస్త్రం అలాగే అసలు ఎవరి గురువుగారు ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు వాక్ కారకుడు మరి గృహకారకుడు వాహన కారకుడు ఇవన్నీ ఆయనవే మీరు పొద్దున్న లేచి సంపాదన చేసుకుని ఏవేవైతే మనకి కావాలని కోరుకుంటూ ఉన్నామో అవన్నీ ఇచ్చేటువంటి వాడు గురువుగారు కానీ ఆ గురువు మీకు రేపు నవంబర్ ఇరవై తారీఖు నుంచి కూడా తులారాశి వాళ్ళకి కాస్త ప్రయోజనకారిగా ఉంటుంది ఆయన యొక్క సంచారం బాగా ఉంటుంది కనుకనే మంచి ఫలితాల్ని మీరు పొందబోతూ ఉన్నారు తులారాశి వాళ్ళు అంటే ధనాదాయం బాగానే ఉంటుంది తర్వాత విద్య విద్యా కారకుడు కూడా ఆయనే కాబట్టి విద్యా విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా విద్యాని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా విద్య బాగానే వస్తుంది మరి అయినాం కదండి మేము మాకేమిటి విద్య ఇంకా విద్య ఏమిటి మాకు విద్యలు అయిపోయినాయి పెళ్ళిళ్ళు పేరెంటలు అన్నీ అయిపోయినాయి మేము ఏదో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాము సాంసార జీవనం గడుపుతూ ఉన్నాం మనం ఇంకా కొంతమంది మా పోటీ వాళ్ళు పెద్దవాళ్ళు డెబ్బై ఐదు దాటిపోయినటువంటి వాళ్ళు ఉన్నాం మరి మాకేమిటి విద్య ఆ గురువు గారు ఏమిటి విద్యను ఇస్తాడండి అంటే అసలైన విద్యను ఇవ్వబోతున్నాడు మనకి మనకి ఇస్తాడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అసలైన విద్యను ఇస్తాడు ఏమిటి అసలైన విద్య అంటే అసలైన విద్యను పోతనగానే చెప్పాడు మహాకవి పోతన గారు ఆయనే చెప్పాడు ఏమిటా ఏమిటా పోతన గారు మనకి చెప్పినటువంటి ఒక గొప్ప విశేషము అని చెప్పి అనుకుంటే పోతన గారు ఏం చెప్పారంటే మహాభాగత భాగతంలో ఆయన చెప్పా అని చెప్పింది చదివించని నన్ను గురువులు అని చెప్పిన అన్నాడు ఆ తండ్రి వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయన నువ్వు ఏం చేసింది ఏం చదువుకున్నారు అంటే ఏమప్పు చదివించరు నన్ను గురువులు మా గురువు గారి మీద మళ్ళీ ఆయనకి ఆగ్రహం రాకూడదు అందుకోసం అమ్మో నన్ను మా గురువుగారు చాలా గొప్పవారు నాన్నగారు బాగా చదివించారు నా చేత అని చెప్పాడు ఇంకా నేను చదివినవి చాలా పెక్కు శాస్త్రములు ఉన్నాయి ఓర్డని శాస్త్రాలు నా చేత చదివించారు మా గురుదేవులు అని చెప్పాడు ప్రహ్లాదుడు అని చివరికి ఏమన్నాడు అంటే చదువులలోన మర్మమెల్ల ఎరిగిది తండ్రి అన్నాడు అది అది మా మన పెద్దవాళ్ళకి ఇచ్చేటువంటి యొక్క విద్య గురువుగారు అంటే అందరిలో ఉండేటువంటిది ఒకే చైతన్యము మన నాలోను మీలోను అందరిలోనూ ఉండే ఒకే చైతన్యం ఆ చైతన్యమే కాబట్టి అందరికి లోనూ ఉండేటువంటి ఒకే చైతన్యం కాబట్టి అందరూ కూడా ఒకటే సమానమేను కాబట్టి సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరం సమానం కాబట్టి వాడు బాగుండాలని మనం కోరుకోవాలి మనం బాగుండాలని వారు కోరుకోవాలి వారికి ఏదైనా కావాలంటే సహాయం మనం చేయాలి సహాయం అంటే మీరు డబ్బు డబ్బు అనుకుంటున్నారు అది సహాయం అది ఒక ఏదైనా ఒక 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 వన్ పర్సెంట్ అది కూడా సహాయం కింద వస్తుంది కానీ నిజం సహాయం వారింట్లో మనం వారు బాధపడుతూ ఉంటారు అనుకోండి నాయన మీరు ఏమిటో బాధపడుతూ ఉన్నారు ఏదైనా కావాలంటే చెప్పండి మేము కూడా మీకు మా వలన మీకు ఏదైనా ఉపయోగం కావాలంటే చెప్పండి చేసి పెడతానని అంతకంటే కూడా ఎక్కువది ఏంటంటే ఆ పరమాత్మని మనం ప్రార్థన రోజు ప్రార్థన చేసుకుంటాం ఆ ప్రార్థన చేసేటప్పుడు పాపం ఆ పక్కింటి వాళ్ళ పిల్లకి కూడా బాగుండాలను వాళ్ళంటే అనారోగ్యం ఉంటే అనారోగ్యాన్ని కాస్త వాళ్ళకి లేకుండా చేయన ఆయన అని వాళ్ళ తరఫున మనం కూడా ఆ పరమాత్మను ప్రార్థన చేయటం అనేటువంటిది గొప్ప సహాయం అవతల వాళ్ళకి సరే ఇది ఈ డబ్బే సహాయం అనుకోకూడదు మనం ఇలాంటిది చాలా ఇంకా అన్నింటికంటే గొప్ప సహాయం అది ఇలా ఎన్నో ఉన్నాయి సహాయాలు అదో అలా సహకరించాలి తోటి వాళ్ళకి అనేటువంటిదే ఒక పరమ విద్య ఆ విద్యను ప్రసాదించబోతున్నాడు గురువుగారు ఈ తులారాశి వాళ్ళకి కూడాను ఈ విద్య అందరికీ కావాల్సినటువంటిదే తులారాశి వాళ్ళకి అదృష్టం పట్టబోతోంది గురువుగారి యొక్క అనుగ్రహం మూలంగా అలాగే విద్య అనిస్తాడు అటువంటి విద్యను ఇస్తాడు అతను గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేటట్టుగా చేస్తాడు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అట్లాగే అంటే గురువు యొక్క శుభకార్యాలు చేస్తాడు కాబట్టి గృహంలో గృహంలో ఏదైనా చిన్న ఇల్లు కట్టుకోవటము లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కోవటము ఇలాంటివి కూడా జరిగేటువంటి వాటికి ప్రణాళికను ఏర్పాటు చేసుకుని దాన్ని సబలీకృతం చేసినటువంటి విశేషాలు కూడా ఈ నెలలో మీకు కనపడుతున్న ఇరవయ తారీఖు దగ్గర నుంచి కూడా మీ యొక్క తులారాశి వారికి తర్వాత సంతాన భాగ్యం కూడా ఉంటుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పూర్వం నేను ఒక మాట చెప్పాను ఇప్పుడు కూడా మన చెప్తున్నాను సంతానం కలగటానికి కానీ ఉద్యోగాలు రావటానికి కానీ వివాహాలు అవ్వటానికి కానీ వీటి అన్నింటికి కూడా ముఖ్యంగా మనకి వాళ్ళ యొక్క పుట్టిన వాళ్ళ జాతకాన్ని బట్టి ఆధారం వివాహం అవ్వాలి అంటే లేదా సంతానం కలగాలి అంటే భార్యాభర్తలు ఇరువురి యొక్క జాతకాలు తీసుకుని సంతాన స్థానాలు పరిశీలన చేసి ఇంకా కూడా చాలా విశేషాలు దాంట్లో పరిశీలన చేసి సంతాన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది ఉందా లేదా అనేటువంటిది వేరేది వేసుకుని చెప్పుకుంటారు అది మెయిన్ అయితే ఇక్కడ కూడా మరి సంతాన భాగ్యం కలుగుతుంది అని ఎలా చెప్తున్నారంటే పది పర్సెంట్ ఇక్కడి నుంచి కూడా గోచారం కూడా చాలా లైన్ క్లియర్ అయింది అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను అని మనం చేస్తూ ఉన్నాను అలాగే ఒక వాహనాన్ని ఏదైనా చిన్న వాహనం కూడా కొనుక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి పాత తీసుకుని కొత్త వాహనం కొనుక్కోవచ్చు లేదా కొత్తదే కొనుక్కోవచ్చు ఇలాంటివి కూడా కొన్ని జరగవచ్చు ఇవి గురువుగారు వారికి ఇరవయో తారీఖు తర్వాత నుంచి కనుగజేసేటువంటి యొక్క విశేషాలు సంపాదన ఇస్తాడు కాబట్టి అట్లాగే ఐదు వింట సంచారం చేస్తున్నాడు కాబట్టి ఐదు అంటే ఐదంటే ఐదంటే ఐదు అంటే అది సంతాన స్థానం సంతాన స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి మీకు అంటే సంతానం బాగా చదువుకుంటారు వాళ్ళు పైకి వస్తారు వాళ్ళ వలన మీకు ఈ తులారాశి వారికి ఆ రీత్యా సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్పవచ్చు పిల్లలు అభివృద్ధిలోకి వస్తే సంతోషం ఏదండి మనకి లేకపోతే అంతకంటే ఉంది తర్వాత ఆ విధంగా మీకు ఈ ఇరవై నవంబర్ ఇరవై తర్వాత నుంచి తులారాశి వారికి గురుబలం చాలా బాగా ఉంటుంది ఇప్పుడు శని యొక్క బలం ఏ విధంగా ఉంటుంది అని శని నా ఎవరు ఈ యొక్క తులారాశికి నాలుగు ఐదు స్థానాల వాడు నాలుగు ఐదు స్థానాల వాడు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ సంచారం చేస్తానండి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే నాలుగింట అర్ధ అష్టమ అష్టమంలో సగం అంటే నాలుగు నాలుగింట సంచారం చేస్తూ తామ్రమూర్తిగా ఉంటే అర్ధమాష్టమి శని అండి బాధలో కష్ట నష్టాలు పెట్టి పీల్చి విప్పి చేస్తాడన్నాడండి అని అన్నీ మనం అనుకోవటాన్ని అనుకోవాలి ఒప్పుకుంటాం కానీ అంతటితోటే మనం సమాధానపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తులారాశి వారికి నాలుగవ రాశి శని నాలుగవ రాశి అదిపదేవులు శని కాబట్టి శని శని స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగు వాడు నాలుగులోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వాడింట్లో వాడే సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి తులారాశి వారికి అర్ధాష్టమ శని దోషం వర్తించదు అని చెప్పాలి లేదని చెప్పకూడదు అర్ధాష్టమ శని దోషము ఉంటుంది కానీ వాళ్ళకి వర్తించదు అని చెప్పాలి రహితము అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీకు ఇంత మీరు ఆ అర్ధాష్టపశ శని అర్ధాష్టప శని ఆ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు తులారాశి వారికి శని సంపూర్ణంగా మీకు యోగదాయకంగా ఉంటాడు నాలుగింట వాడు సంచారం చేస్తూ ఉన్నాడు అలాగే ఐదు వాడు కూడా నాలుగింట ఉన్నాడు అని అర్థం అంటే సంతాన స్థానం వాడు కాబట్టి వాడకు కూడా అభివృద్ధి ఉంటుంది సంతానానికి అని శని సంచారం కూడా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా శని లోహమూర్తి తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా అర్ధాష్టమంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా అర్ధ నాలుగు వాడు నాలుగులో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ పోయి శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పుకోవాలి రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు తులారాశి వరకు వృషభ రాశి ఏమవుతుందండి రాశి అవుతుంది అంటే ఎనిమిదవ రాశి అవుతుంది అసలే రాహు అందులో అష్టమ ఎందో ఎందో అంటే సంచారం చేస్తున్నాడు ఎనిమిది అంటే ఏమిటండి కష్టనష్టాల స్థానం కష్టనష్టాల యొక్క ఆరోగ్య స్థానం కష్టనష్టాలు ఆరోగ్య స్థానంలో ఉండేటువంటి దాంట్లో రాహు సంచారం చేస్తూ ఉంటే ఇంకా ఏ విధంగా ఉంటుందండి మాకు అని చెప్పనని అనుకోవటంలో సహజం దాంట్లో ఏం తప్పలేదు అయితే అంతతోటి ఆగిపోలేదు ఈ రాహువు తులారాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు బేష్ ఇది జాలు కాబట్టి ఆ సో రాహు యొక్క సంచారం అద్భుతమైనటువంటి యొక్క ఉపయుక్తమైనటువంటి యొక్క ఫలితాన్ని మీకు ఇస్తుంది అని తప్పకుండా చెప్పుకోవచ్చు వారికి రాహు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉన్నది అంటే ఏమిటి ఇంతకాలం దీర్ఘంగా ఉండేటువంటి యొక్క ఈ కీళ్ళ నిప్పులు జాయింట్ పెయిన్సు లేకపోతే ఈ నొప్పులు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళకి కూడా అది ఏదో రకమైనటువంటి ఒక విధంగా దానికి ఒక మార్గం కనపడుతుంది అవన్నీ కూడా పోతాయి అని అర్థం సువర్ణమూర్తిగా రాహు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా పోతాయి వాటన్నిటికి కూడా పరిష్కార మార్గం కలుగుతుంది ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోయి మామూలు సాధారణమైనటువంటి దాంట్లోకి వచ్చేటువంటి యొక్క అవకాశములు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు అష్టమంలో రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏం చేస్తాడో ఏడో అనేటువంటి యొక్క బెంగమనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు తులారాశి వారికి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు మంచి రిజల్ట్ ఇస్తాడు అని మాత్రం జ్ఞానం పెట్టుకోండి అత్యంత యోగదాయకంగా ఉంటుంది పైగా ఆ రాహు స్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇంకా మంచి ఫలితాలను ఇస్తాడు కేతు యొక్క సంచారం ఎలా ఉంది తులారాశి వారికి కేతువు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశి అంటే తులారాశికి వృషిక రాశి ఏమవుతుందండి రెండవ రాశి అవుతుంది అంటే ద్వితీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు రెండవ రాశిలో స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మంచి విద్యనిస్తాడు ధనాదాయం బాగా ఉంటుంది అంటే ఈయన కేతు ఇచ్చేటువంటి యొక్క విద్య ఏమిటండి ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క విద్య కాబట్టి అసలు మనం ఎందుకు వచ్చాము ఎందుకు పుట్టాము ఈ యొక్క ప్రపంచంలో అంతకైతే మనం ఎన్ని జన్మలు ఎత్తాము కొక్కో నక్కో పిల్ల ఎన్ని జన్మలు ఎత్తాము ఆ జన్మలు తర్వాత ఏ కొంచెమో లేచమైనటువంటి యొక్క ఆ పుణ్యప్రదంతో మిగిలిపోయి ఉంటే ఇదిగో ఈ నర జన్మ మనకి లభించింది కదా మళ్ళా మళ్ళీ వచ్చే జన్మ మనమే జన్మరాహిత్యం పొందేటువంటి వాళ్ళమే మనం కాదు మళ్ళా పుట్టాల్సిందే ఆ పుట్టడంలో మళ్ళా మీ మనుషు జన్మ మనకి ఏదన్నా రావడానికి ఎలా ఏం చేసుకోవాలి మనము మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి వైకుంఠపాళీలో పెద్ద పాములో నోట పడితే తోక దగ్గరికి వచ్చినట్టు కాకుండా మళ్ళా మనం ఏ మంచి పనులు చేసుకుందాం ఆ మంచి పనులతోటి మళ్ళీ మనకి వచ్చే జన్మ నరజన్మే వస్తుందా అనేటువంటి యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు ఇస్తాడు కేతువు సువర్ణమూర్తిగా వృషిక రాశిలో సంచారం చేస్తూ తులారాశి వాళ్ళకి ఇది గొప్ప విశేషం అన్నింటికంటే కావాల్సింది ఇదే అటువంటి పైగా ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా వాడు పాల్గొంటారు అంటే మాధవ సేవ దేంటో చూస్తారన్నమాట మానవ సేవలో మాధవ సేవను కూడా చూసేటువంటి యొక్క ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క మార్గాన్ని కూడా వాళ్ళకి జ్యోతికం అవుతుంది కేతువు సువర్ణమూర్తిగా రెండింటి సంచారం చేస్తున్నప్పుడు అదే ఆత్మ విద్య రవి సంచారం ఇప్పుడు రవి ఎవరు తులారాశి వారికి పదకొండవడు లాభాధిపతి లాభాధిపతి ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పదహారు వరకు తులారాశి అంటే తులారాశి అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రవి పదహారవ తారీఖు వరకు కూడా మీ రాశిలోనే ఉంటాడు నవంబర్ పదహారు వరకు కూడా అంటే ఒకటింటో సంచారం చేస్తూ ఉంటాడు స్థానచలనం కలిగించేటువంటి యొక్క అవకాశం ఉంది అది మీకు బదిలీ మంచిగానే ఉంటుంది పదహారు రాత్రి పన్నెండు ఆరు నిమిషాల దగ్గర నుంచి కూడా రవి వృషిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే రెండింటి సంచారం చేయబోతూ ఉన్నాడు అది మిత్రక్షేత్రం అతనికి వృషిక రాశి అంటే ఏమిటి వృషిక రాశి అధిపతి కుజుడు కాబట్టి రెండంటే ఇప్పుడు రవి కుజులు ఇద్దరు కూడా పరమ మిత్రులు కనుక వృషిక రాశిలో సంచారం చేయబోయేటువంటి యొక్క రవికి అది క్షేత్రమైంది కాబట్టి ఆ సంచారం కూడా బాగానే ఉంటుంది ఓవరాల్గా ఒకటి నుంచి పదహారు పదహారు అర్ధరాత్రి నుంచి నెలాఖరి వరకు కూడా రవి యొక్క సంచారం తులారాశి వాళ్ళకి బాగుంటుంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేదాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి కాబట్టి రవి సంచారం పర్వాలేదు బాగానే ఉంది కాబట్టి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది తులారాశి వారికి నవంబర్ నెలలో తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ప్రస్తుతం తుల వారు రాశి మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కుజుడు ఎవరి కుజుడు మీ రాశికి ఏమవుతాడు అంటే ద్వితీయ సప్తమాధిపతి ఈ యొక్క కుజుడు తులారాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఒకటింటే సంచారం చేస్తూ ఉన్నాడు అది కొద్దిగా సామాన్యమైనటువంటి ఫలితాలు పెద్దగా ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు పర్వాలేదు సామాన్యం ఫలితాలు శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రుడు మీకెవరు మీ రాశి అధిపత్య శుక్రుడు తులారాశికి అధిపతి శుక్కుడు తర్వాత వృషభ రాశికి అధిపతి శుక్రుడు అంటే అష్టమాధిపతి మీ రాశి ఓనరు అష్టమాధిపతి స్థానానికి అధిపతి కూడా శుక్రుడే ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశి అంటే ధనురాశి మీకేమవుతుంది తులారాశికి మూడవ రాశి అవుతుంది అంటే అది విక్రమస్థానం అవుతుంది విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి వాడు సాధారణంగా మంచి ఫలితాలను ఇస్తారు కాబట్టి శుక్రుడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక శుక్రుడు ఆయన యొక్క సంచారం తులారాశి వారికి అద్భుతంగా ఉంది మీ రాశ్యాధిపతి సంచారం మీకు యోగదాయకంగా ఉన్నప్పుడు మీకు యోగదాయకమైన ఫలితాలు రాక ఇంకేమవుతాయి కనుక శుక్రగ్రహ సంచారం అద్భుతంగా ఉంది మంచి ఫలితాలు అందులో ఈ రాశి స్త్రీలకి చాలా పట్టిందల్లా బంగారంగా ఉంటుందా అన్నట్టుగా ఉంటుంది తులారాశి యొక్క స్త్రీలకి ఈ నవంబర్ నెలలో ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా కళాకారులకు కూడా చాలా బాగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి మంచి వారికి వారి ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఆదాయం లభిస్తుంది ఒక జీవనోపాధి పర్మనెంట్గా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి శుక్రగ్రహ సంచారం మూలంగా అనుగ్రహమైనటువంటి సంచారం మూలంగా అనుకూలమైన సంచారం మూలంగా ఇప్పుడు బుధ గ్రహ సంచారం ఎక్కడుంది బుధుడు మీ రాశికి ఎవరండి వెనకాల కన్యా రాశి అంటే వ్యయరాశి పన్నెండు వాడు అలాగే మిథున భాగ్యరాశి అంటే పన్నెండు తొమ్మిది తొమ్మిది పన్నెండు స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క బుధుగ్రహం ఎక్కడ సంచారం చేస్తున్నాడు రెండు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు బుధుడు అంటే వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు మీ రాశికి అధిపతి ఇందాక నేను శుక్రుడు శుక్రుడికి బుధుడికి చాలా మంచి మిత్రత్వం ఉంది పూర్తి మిత్రులు వాళ్ళు కనుక బుధుడి యొక్క సంచారం అద్భుతంగా ఉంటుంది మీకు మీ రాశి ఈ యొక్క తులారాశి వారికి తర్వాత ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ నెలల్లో కూడా ఆ విధంగానే ఉంటుంది చాలా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకి విద్యార్థులకి మరి వ్యవసాయదారులకు కూడా బాగానే ఉంటుంది అలాగే న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి రవి యొక్క సంచారం ఏదన్నా కొద్దిగా పర్వాలేదు కాబట్టి వాళ్ళకి పర్వాలేదని అనిపిస్తుంది న్యాయవాదులకి తర్వాత స్త్రీల గురించి కళాకారుల గురించి చెప్ చెప్పుకున్నాం మనం తర్వాత వ్యాపారస్తులు కూడా పర్వాలేదు అని చెప్పుకున్నాం చేతి వృత్తిదారులకి బాగానే ఉంటుంది అంటే వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు ఎందుకంటే కుజుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేదు కాబట్టి సామాన్యంగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాం మనం ఒక్కొక్క మాసానికి మాసాధిపతులని మనం ఒక నక్షత్రానికి నక్షత్రానికి ఒరిజినల్గా అధిపతులు శాస్త్రీత్యా వేరే ఉంటారు కానీ ప్రతి నక్షత్రానికి కూడా ఒక్కొక్కళ్ళు మాసాధిపతులుగా ఉంటారు ఒక గ్రహం మాసాధిపతులుగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ కొంతమంది మంత్రివర్యుల్ని ప్రభుత్వం వాళ్ళు ఈ జిల్లా ఇక్కడ ఈ జిల్లా వారిని వేరే ఇంకో జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పంపిస్తూ ఉంటారు అక్కడ జరిగే విశేషాలు ఈ మంత్రి గారు కూడా అక్కడ ముఖ్యంగా పాల్గొంటారు కనుక ఆ విధంగానే ప్రతి నక్షత్రానికి నక్షత్రాధిపతి వేరే ఉన్నప్పటికీ కూడా ఆ నెలకి ఒక గ్రహం మా ఆ నక్షత్రానికి అధిపతిగా ఉంటారు వాళ్ళు మాసాధిపతులు అంటారు వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా మనం పూర్తిగా పొందాలి అది ఏ విధంగా ఉన్నది అని ఇప్పుడు ఆలోచన చేద్దాం ఒకటి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఏ దీంట్లో తులారాశిలో ఉంటాయి అది ఒకటి నుంచి ఐదు వరకు కూడా చంద్రుడు మాసాధిపతి నక్షత్రం వారికి ఆరు నుంచి రాహు మాసాధిపతి వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే రాహు అనగానే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఏదో కొంత గడబడి ఉందని చెప్పినాను అందుకొల సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో లాగిన్ అయితే మీకు ముప్పై మూడు శ్లోకాలు కనబడతాయి మహానుభావులు వేద పండితులు వెనకాల చదివారు అది మీరు చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి అలాగే దుర్గాస్తోత్రాన్ని తప్పకుండా చదవండి మరోపోకండి దుర్గా కవచం ఉంది కృత దుర్గా దుర్గాస్తోత్రం ఉంది అలాగే ధర్మరాజ దుర్గా దుర్గాస్తోత్రం ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి దాంట్లో మీరు ఎరుకున చక్కగా చదువుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది అవి మీకు రాహు మాసాధిపతిగా ఆరు ఆరో తారీఖు దగ్గర నుంచి ఈ నెల అంతా కూడా వాడే ఉంటారు కాబట్టి చాలా ఆ దుర్గామాతని నమ్ముకుంటే దుర్గామాత దుర్గా అంటే ఏమిటో ఒక కోటలాగా మనని కాపాడుతూ ఉంటుంది అని అర్థం ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యం తప్పకుండా దుర్గా స్తోత్రాలు చదువుకొని దుర్గా అష్టోత్రంతో చదువుకుని కనీసం కుంకం పూజ చేసుకోండి చాలా ఉత్తమమైన ఫలితాలు రాహు దోషం పోతుంది అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి యొక్క చాలా గ్రహాలు ఎనిమిది ఏడుగురు గ్రహాలు ఎనిమిది మంది గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నా మాసాధిపతులు కూడా మనం అనుగ్రహం పొందాలి అందుకోసం చెప్పినని రాహుకి మీరు తప్పకుండా చేసుకోండి అని ఇన్ని మాటలుగా చెప్పడం ఎందుకంటే మనం అంతా కూడా ఈ సన్ రైజ్ టీవీ తెలుగు కుటుంబంలో సభ్యులం కాబట్టి కుటుంబంలో సభ్యులు అందరూ కూడా బాగుండాలంటే కానివారు కూడా బాగుండాలి కానీ మన ఈ కుటుంబంలో కనీసం చెప్పవలసినటువంటి బాధ్యత మనకి ఉన్నది కాబట్టి తప్పకుండా రాహు స్తోత్రాన్ని చదువుకోండి చిత్తా నక్షత్రం వారని మనం చేస్తున్నాం తర్వాత స్వాతి నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు ఆరో తారీఖు నుంచి కేతువు మాసాధిపతిగా ఉన్నాడు అందువలన స్వాతి నక్షత్రం వారు దుర్గాస్తోత్రం చదువుకోండి తప్పకుండా చదువుకోవాలి రాహు స్తోత్రం అంటే దుర్గాస్తోత్రం మాతే రాహుకి అధిపతి అనుమా స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు ఆయన యొక్క అనుగ్రహం పొందాలి కనుక దుర్గా స్తోత్రాలు చదువుకోండి దేవి దేవి కవచం ఉంది కీలకం ఉంది ఉన్నాయి అలాగే దుర్గా కవచం యూట్యూబ్లో ఉంటుంది ఇలాంటివి చాలా ఉన్నాయి దాకా నేను చెప్పాను అవి చదువుకోండి తప్పకుండా చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి సూర్యుడి యొక్క ఆరాధన చేయండి సూర్య ఆది హృదయ స్తోత్రం కానీ లేకపోతే సూర్యుడి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ తప్పకుండా చదువుకోండి ఇవేమి చేయలేవండి అనుకుంటే ఓం సూర్యాయ నమో అనే మంత్రాన్ని జపం చేయండి నూట ఎనిమిది పర్యాములు అద్భుతమైనటువంటి విశేషాలు పొందుతారు ఇది స్వాతి నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాల వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు ఆరు నుంచి కూడా శని మాసాధిపతిగా ఉంటాడు వీరు ఆ స్తోత్రాన్ని చదువుకోండి దేవానాంత ఋీనాంత గురుముఖాంత సన్నిభం ఉంది కదా అది చదువుకోండి అలాగే సూర్య ఆరాధన చేసుకోండి ఆదిత్య హృదయం కానీ ఓం సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయటం కానివ్వండి అలాగే శని స్తోత్రం ఒకటి నీలాం సమాభాసం రవిపుత్రం హిమాక్రిజం ఛాయామార్తాను సంభూతం తమ నమామి శనీశ్వరం అని ఆ శని స్తోత్రాన్ని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అద్భుతమైనటువంటి పొందండి వీరికి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది బుధ శుక్ర శనివారాలు కూడా కలిసి వస్తాయి మీకు అందరికి కూడాను తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనోభవ స్వస్తి